హాయ్ హలో నమస్తే, నేను మీ అఖిల్ గర్మిల. ఈరోజు మన వీడియో ఏంటంటే మన గోదావరికంలో గణేష్ విగ్రహాలు ఎట్లున్నాయిందని అయితే చూడడానికి మనం పోతున్నాం. సో చూద్దాం విగ్రహాలు ఎట్లున్నాయిందనేది. సో అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ అదర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలు కలిపోదాం. సో ఫైనల్గా మనం వినాయకుల చూడడానికి కోసం వచ్చినాం. అక్కడ ఒక అంకుల్ని పర్మిషన్ అడిగితే సరే వెళ్ళి తీసుకున్నాను అన్నాడు. ఫస్ట్ ఎవరు అన్నట్టు చూసిండు, తర్వాత రమ్మన్నాడు. సో ఒకసారి చూద్దాం మనం ఎట్లున్నాయిందని. చూద్దాం, ఇక్కడ విగ్రహాలు బాగానే ఉన్నాయి. సో చిన్న విగ్రహాలు ఉన్నాయి, మీడియం హైట్ ఉన్నాయి, బాగా పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది మూడు అడుగుల విగ్రహం కావచ్చు కదా ఇది. ఓకే, నాతో పాటు ముగ్గురు ఇద్దరు తమ్ముళ్ళు కూడా వచ్చారు చూడడానికి కోసం అని. ఈ విగ్రహాలు అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, ఇవి అయితే ఖచ్చితంగా ఎప్పటికీ వస్తున్నాయి కదా తమ్ముడు. ఈసారి ఏంటంటే వినాయకులు కొంచెం షార్టేజ్ ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పటి నుంచే బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి. ఇవి అంటే పోయినసారి కరోనా కారణంగా అంతకుముందుసారి పోయినసారి అమ్మిండ్రు, పోయినసారి షార్టేజ్ ఉండే. సో ఈసారి మాత్రం వినాయకులు చాలా తక్కువ ఉన్నాయి, మండపాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి. నాతో పాటు మన రాజేష్ వచ్చిండు. సో చూడండి ఇక్కడ విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి. ఇవి ఇక్కడ తమ్ముడు కూడా చూస్తున్నాడు కదా, హాయ్ చెప్పు తమ్ముడు. ఇవి విగ్రహాలు చూడండి, ఇవి అయితే మంచిగా ఉన్నాయి, అంటే సింప్లీ సూపర్ అన్నట్టు. ఇవి చూడండి, ఇప్పుడు మనం ఆ లైన్ అయిపోయింది, ఇప్పుడు ఈ లైన్కి వచ్చినాం. ఆ లైన్లో ఉన్న వాటికన్నా ఇవి చిన్న విగ్రహాలు అన్నట్టు. సో ఒకసారి చూద్దాం, విగ్రహాలు అయితే బాగా తక్కువ కనిపిస్తున్నాయి. సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బుకింగ్స్ కూడా నడుస్తున్నాయి అట, అడిగి చెప్పిన. సో ఒకసారి అడుగుదాం అంకుల్ని కూడా. చూడండి ఇవన్నీ ఒకటే సైజు ఉన్నాయి, ఇవి కొంచెం వెరైటీ విగ్రహం లెక్క కూడా ఉంది. ఇవి ఇవి చాలా చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. చూడండి ఎట్లా ఉన్నాయి ఏందనేది. తమలపాకులో గణపతి ఉన్నట్టుగా ఉంది విగ్రహం. ఇవి రెండు పీసులు ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగున్నది. ఇగో ఇది మాత్రం ఒక నంది మీద ఆవు కూర్చున్నట్టు, అంటే ఆవు నంది. సో ఓకే, ఇది విగ్రహం. ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇగో ఇది ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి. అంటే గణేష్ అంటేనే ఒక లడ్డుగా లెక్క ఉంటాడు, మంచిగా అవన్నీ ఉంటాయి కదా. సో అదంతా మంచిగా కనిపిస్తున్నాయి. ఇక కొందరు ఏంటంటే మొత్తం వినాయకులు అనగానే దేవుని లెక్క చూడారు, ఫ్రెండ్స్ లెక్కనే చూస్తారు. సో అట్లా కాకుండా విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి. ఓకే, ఈ అన్నవాళ్ళు బుక్ చేయడానికి వచ్చినట్టు. హాయ్ అన్న, మీరు ఎక్కడ అన్న? మీరు సింగరేట్పల్ల? ఓకే, సింగరేట్పల్ల నుంచి వచ్చినట్టు ఈ అన్నవాళ్ళు బుక్ చేసుకోండి. తొందర ఎంత తొందర బుక్ చేస్తున్నారన్న మీరు? అవునా, ఓకే. సో మోడల్స్ ఏమైనా మంచిగా కావాలనుకుంటే ఇప్పుడే వచ్చి బుక్ చేసుకోండి, ఎందుకంటే ఈసారి షార్టేజ్ ఉండేటట్టు ఉన్నాయి విగ్రహాలు కూడా, బాగా షార్టేజ్ ఉన్నాయట అన్న కూడా చెప్తున్నాడు. మీడియం సైజ్ విగ్రహాలు చిన్న విగ్రహాలు చూసినాం కదా, ఇప్పుడు పెద్ద విగ్రహాలు చూద్దాం. ఒక్కసారి నేను కెమెరా అడి పెడతా చూడండి. సో ఇది ఇది బాగా అడుగు ఏంటంటే 12 అడుగుల విగ్రహం అంట ఇది. చూడండి చాలా చాలా పెద్దగా ఉన్నది. సో ఇక్కడ పెద్ద విగ్రహాలు అయితే నాకు తెలిసి ఇక్కడనే బాగుంటాయి. ఇక్కడ చూడండి, వీటికి కవర్లేసి ఉన్నాయి, కవర్లేసుకో లేకపోతే ఇంకా మంచిగా కనబడుతుంది నాకు. ఇది మీడియం సైజు. ఇది ఒక 8 ఫీట్స్ ఉంటుంది, 8 ఫీట్స్ ఇది. సో ఇవన్నీ ఇక్కడ నుంచి వరుసగా ఒక సైజ్ విగ్రహాలు అన్నట్టు ఇవి. ఓకే, అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిండు, థ్యాంక్ యూ అన్న. ఓకే, ఈ తమ్ముళ్ళు కూడా మనతోనే ఉన్నారు అప్పటి నుంచి, మేము చూస్తాను అన్నాక మనతో పాటు వచ్చిండు. సో ఒకసారి అటు సైడ్ పోయి చూద్దాం మనం, వస్తున్నాం. సో ఈ విగ్రహాలు ఏంటంటే ఇంకా పెయింటింగ్ అవ్వలేదు, పూర్తిగా వైట్గా ఉన్నది. ఇక్కడ ఇక్కడ దుర్గామాత విగ్రహాలు, దుర్గామాత అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకసారి చూద్దాం అక్కడ అవి దుర్గామాత. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక ఒకటేనకొకటి వస్తుంది వినాయక చవితి అయిపోయిందంటే. ఇవి అమ్మవారి విగ్రహాలు, మనకు నెక్స్ట్ అదే కదా దసరా. ఇప్పుడు ఇది అయిపోయిందంటే కదా విజయదశమి. ఓకే, సో ఇది విగ్రహాలు. ఎంతైనా ఈసారి విగ్రహాలు తక్కువ ఉన్నాయి కదా ఇక్కడ, అసలు ఎప్పటికై బాగా అంటే ఈసారి విధ పోతుంది. సార్ ముందడి పోయి అయితే చూద్దాం మన విగ్రహాలు ఎట్లున్నాయిందనేది. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి కదా. సో ఓకే, పోదాం అక్కడ కూడా పోదాం. ఈ తమ్ముళ్ళు చెప్తున్నారు మనకు ఇంకా ఇంకొక షెడ్ ఉందట, ఆ షెడ్లో కూడా విగ్రహాలు ఉన్నాయట. ఇవి ఓకే, ఈ విగ్రహాలు చూడండి, పూణేలు ఎక్కువ కనిపిస్తాయి ఇలాంటి విగ్రహాలు. సో పూణేలో బాగా జరుగుతుంది పండుగ వినాయక చవితి.
సో ఈ విగ్రహాలు ఇంకా పెయింటింగ్ అవ్వలేదు, ఇప్పుడే ఇప్పుడే చేసినట్టున్నారు. సో ఒకసారి చూద్దాం. ఓకే ఇప్పుడు ఓకే వీటికి కూడా పెయింటింగ్ అయితే అదిరిపోతాయి వీటిలకనే. సో విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ, చాలా చాలా బాగున్నాయి, ప్లస్ చాలా తక్కువ ఉన్నాయి. బుక్ చేసుకోవడం కోసం కూడా ముందుగానే వస్తున్నారు. సో మీరు కూడా ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఇంత చూడంగానే మొక్కలు అనిపిస్తుంది ఇక్కడ విగ్రహం. ఏమంటారా రాయిష్ తమ్ముడు, ఏమంటావు? అంతేనా, మీరు పెడతారా మరి విగ్రహాలు? అవునా, మీరే పెడతారా మీ కాలనీ? సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ విగ్రహాలు ఏంటంటే 14-15 ఫీట్లే అంట. ఇవి చాలా చాలా పెద్ద ఉన్నాయి. పెద్ద విగ్రహాలు కావాలంటే ఇక్కడనే దొరుకుతాయి బాగా వరకు. చూస్తున్నారు ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ 2 ఫీట్ల నుంచి 18 ఫీట్ల వరకు దొరుకుతాయి విగ్రహాలు. ఇవి నా ఎన్నుకున్న అన్నవాళ్ళు బుక్ చేసుకోవడం కోసమని ఇప్పుడు సెలెక్షన్ చేసుకుంటారు. ఈ తమ్ముళ్ళేమో అట్లా చూడడానికి వచ్చిండు. ఓకే ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సో ఇది ఖచ్చితంగా ఒక 18-20 ఫీట్లు ఉంటుంది విగ్రహం. చాలా చాలా పెద్ద విగ్రహం. పెద్ద విగ్రహాలు నాకు తెలిసి ఒక ఇక్కడనే తయారు చేస్తారు కావచ్చు. మనం ముందు కూడా పోయి చూస్తాం కదా, చూద్దాం. ఇక ఇవన్నీ 20 ఫీట్ల విగ్రహాలు, ఇవి 18 ఫీట్ల విగ్రహాలు. సో మనకు చాలా చాలా బాగున్నాయి. సో చాలా చాలా తక్కువ కూడా ఉన్నాయి. నేను అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇన్ని విగ్రహాలు ఇంకా తక్కువ ఎప్పుడు లేకుండే. సో ఈసారి బాగా తక్కువ కనిపిస్తున్నాయి. సో చూడండి ఇక్కడ విగ్రహం గణపతి చూడండి ఎంత పెద్ద ఉంది. చాలా చాలా పెద్ద విగ్రహం ఇది. ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా చాలా చాలా పెద్ద విగ్రహం ఉన్నది. 20 అడుగుల విగ్రహం ఇది. అంతకుముందు వచ్చినప్పుడు ఈ రూమ్ మొత్తం నిండిపోయి ఉండే, ఈసారి కొంచెం తగ్గినాయి. వినాయక చవితి సార్ మాత్రం బాగా ఊపు ఊపేటట్టు ఉన్నది. తమ్ముడు ఏమంటావు, అంతేనా తగ్గేదే లేదా ఒకసారి ఇట్లాను? సో మనోళ్ళు మాత్రం ఇక తగ్గేదే లేదంటారు. సో ఇప్పుడు ఇది 20 అడుగుల విగ్రహం, మన తమ్ముళ్ళు తగ్గేదే లేదంటారు. మొత్తం ఊపు ఊపడేనాయ్యా, ఊపడేనంట. సో ఒకసారి చూడండి, వినాయకుడు అంటే దోస్తాడు వాళ్ళకు, నాకు కూడా ఫ్రెండ్గా అనిపిస్తుంది. సో చూసినాం కదా ఇక్కడ నుంచి అక్కడ దాకా, అది ఒక 20 ఉంటుంది కావచ్చు. ఇది ఖచ్చితంగా ఒక 15 ఉంటుంది. సో ఇది చూడండి మంచి మంచిగా ఉన్నాయి ఇవి, అంటే బాగా లడ్డుగా ఉండి పొడుగ్గా ఉన్నాయి ఇవి చాలా చాలా. సో ఇక్కడ నేను అంతా చూడండి, అంటే ఓన్లీ విగ్రహం అది మన గణపతి కాకుండా ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉన్నట్టున్నాయి చూడండి, అంటే శివుడు పార్వతీదేవి అట్లా అన్నట్టు. సో ఇది కొంచెం స్పెషల్గా అన్నట్టు, ఒక మంచి చైర్ మీద కూర్చొని స్వామివారు అట్లా మంచిగా రిలాక్స్ అవుతాను, అట్లా మంచిగా ఉన్నది అట్లా చూడడానికి మాత్రం. చేతిలో ఒక పువ్వు పట్టుకొని ఆ లడ్డు కూడా పెద్దగా మంచిగా పడుతుంది. ఇవి పెద్దదే కొనాలి, ఈ విగ్రహం పెట్టిన వాళ్ళు మాత్రం ఇక పెద్ద లడ్డే కొనాలి. ఓకే ఒక్క నిమిషం, ఇక్కడ ఇది అయిపోయింది. సో ఇది ఒక్కటి కలర్ కానీ అవి కానీ చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ. ఇప్పుడు ఇందాక చూపెట్టిన విగ్రహం లెక్కనే సో సేమ్ అట్లా ఉంది, కాకపోతే ఇది కొంచెం పెద్దదాన్ని కనిపిస్తుంది కదా. ఇది చాలా చాలా పెద్ద ఉన్నది, మంచిగా ఒక సింహాసనం మీద కూర్చొని పార్వతీదేవి శివుడు కూర్చొని ఇట్లా ఉన్నది విగ్రహం. మనకు తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడా, చెప్పు తమ్ముడు బాగుందా, ఏమేమున్నా చెప్పు. మంచిగుందా, దేని మీద కూర్చున్నాడు? ఆవు, ఆవు పైన కూర్చున్నాడు. ఎలక ఎలక కూడా ఉన్నది, టైగర్స్ ఉన్నాయా కింద? టైగర్స్ కింద అంటారా? ఓకే ఓకే, ఓ తమ్ముడు అదే విషయం చెప్తాడు. ఇది ఇంకా కొంచెం చేస్తున్నట్టున్నారు, అక్కడ పైన వైట్ ఉంది కదా కలర్, అది వేస్తే సెట్ అయిపోద్ది. ఇది కూడా కొంచెం డిఫరెంట్, ఇక్కడ చూడండి వీళ్ళు కూడా చూసుకోవడానికి వస్తున్నారు వినాయకులని. సో ఓకే ఓకే మంచిగా, ఓ సో మంచిర్యాల నుంచి ఇక్కడ మనకు ఎవరికైనా వచ్చిండ్రు వినాయకులు చూడడానికి. హాయ్ పన్నా, మన యూట్యూబ్ ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయమని రాశాడు అడుగుతున్నాడు. సో అన్న వాళ్ళు మంచిర్యాల నుంచి వచ్చిందంట. సో ఒకసారి వీళ్ళని అడుగు చూద్దాం ఎట్లా, అక్కడ విగ్రహాలు ఇవ్వవు ఏమో మరి. చెప్పండి అన్న, అక్కడ విగ్రహాలు ఇవ్వా? అక్కడ మంచిర్యాల నుంచి ఇక్కడికి వచ్చిందా? ఇంకెక్కడ చూసిందా? ఇక్కడైనా ఇక్కడనే చూసిందా? సో విగ్రహాలు బాగా షార్టేజ్ ఉన్నాయి కాబట్టి మన గౌరకణాలు కూడా ఎవరైనా ఉంటే బుక్ చేసుకోవాలి. మంచిర్యాలు మొత్తం తీసుకుపోయేటట్టున్నారు మన విగ్రహాలు. ఊరికే జోక్ చేసిన, సీరియస్ వేసుకోకండి. అక్కడ ఇవ్వని చెప్పి ఇక్కడ దాకా వచ్చిందంట. ఛానల్ కోసం మన రాశాడు కూడా బాగా కష్టపడతాడు, అక్కడ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించండు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో అదన్నట్ మ్యాటర్. ఓకే తమ్ముడు కూడా చెప్తాను, చెప్ తమ్ముడు ఓకే సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే వీళ్ళంతా చూసుకోవడానికి వచ్చిండ్రు, అంటే విగ్రహాలు షార్టేజ్ ఉన్నాయని చెప్పి ఇప్పటి నుంచే వీళ్ళు బుక్ చేసుకొని వెళ్తున్నారు చాలా వరకు. సో ఈ అన్న వాళ్ళు ఇక్కడ దానికోసం వచ్చిన వచ్చు. హాయ్ అన్న, ఎక్కడన్నా మీ మంచిరాలా? అంటే మీరు అంత ఒకటే బ్యాచా? ఓకే హాయ్ చెప్పండి, యూట్యూబ్ ఛానల్ అన్న. ఓకే ఈ అన్న వాళ్ళందరూ మంచిర్యాల నుంచి వచ్చినట్ట. సో అది మా
శిల్పకళ ఆర్ట్స్ గోదావరి కని వింక్లైన్ మోరి రోడ్ వద్ద 2 ఫీట్ల వినాయక విగ్రహాల నుండి 18 ఫీట్ల వినాయక విగ్రహాల వరకు లభించు. ఓకే, థ్యాంక్ యూ. అతి తక్కువ ధరలో హోల్సేల్గా ఇవ్వబడు. ఓకే సార్. సో మీకు విగ్రహాలు అయినా కావాలనుకుంటే ఏ ఊరులో అయినా సరే ఇక్కడ అవైలబుల్ ఉన్నది, ఇస్తారు. కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే. సో ఇప్పటివరకు మీరు చూసిన విగ్రహాలన్నీ ఒక షాప్కి సంబంధించిన విగ్రహాలే. సో మన గోవర్ధన్లో ఎక్కడెక్కడైతే విగ్రహాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ తయారు చేసి అమ్ముతున్నారో ఆ విగ్రహాలన్నీ అయితే చూపిస్తాను మీకు ముందు ముందు వీడియోస్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.